హాయ్ అండి, నమస్తే. నేను మీ రాగా. వెల్కమ్ టు రాగాస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక ప్రోటీన్ ఇడ్లీ గురించి చెప్పాలి అనుకుంటున్నానండి. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది, అండ్ అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి కూడా ది బెస్ట్ ఇడ్లీ అని చెప్పొచ్చండి. ఇది ఇక్కడ మనం రవ్వకి బదులు మిల్లెట్స్ యూస్ చేస్తామన్నమాట. సో అందుకని ఇది చాలా బాగుంటుంది కూడా మిల్లెట్ ఇడ్లీ అని. సో ఫస్ట్ దీనికోసం అయితే ఒక కప్పు మినపప్పు తీసుకోండి. మినపప్పుని ఒక 2.5 గంటల పాటు నానబెట్టుకొని రెడీగా పెట్టుకోండి. తర్వాత మిల్లెట్స్లో ఏదో ఒక రకం కొర్రలు కానీ అండుకొర్రలు కానీ, ఇక్కడ నేను వీడియో కోసం అండుకొర్రలు తీసుకున్నానండి. పొయ్యి స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని ఒక కప్పు ఇడ్లీకి ఒక కప్పు అండుకొర్రలు తీసుకొని కొంచెం లిటిల్ డ్రైగా ఫ్రై చేసుకోండి. చేసుకున్న వాటిని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకొని చల్లారనివ్వండి. చల్లారిన అండుకొర్రల్ని చక్కగా మనం అట్లా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత వాటిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన ఆ పిండిని కొంచెం కోర్స్గా బరకగా మిక్సీ పట్టుకోవాలండి. అంటే మన ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుంది ఆ టెక్స్చర్లో మనం మిక్సీ చేసుకోవాలి. చేసుకున్న దాన్ని అది ఇలా చేసుకోవాలి అండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టుగా మీకు ఇలా ఉంటే రవ్వ సరిపోతుంది. లేదు అంటే ఇంకా కొంచెం సాఫ్ట్గా కావాలి అనుకున్న వాళ్ళు, చిన్న రవ్వ సన్న రవ్వ వాడేవాళ్ళు ఇంకా కొంచెం సాఫ్ట్గా కూడా మిక్సీ వేసుకోవచ్చు. వేసుకున్న రవ్వని పక్కన పెట్టుకొని ఇప్పుడు మినపప్పుని కూడా అదే జార్లో తీసుకొని నానబెట్టిన మినపప్పుని కూడా మీరు మెత్తగా ఇడ్లీకి ఎట్లా కావాలో అట్లా మిక్సీ వేసేసుకోండి. వేసేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ ఆల్రెడీ మనం మిల్లెట్స్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా రవ్వ, ఆ రవ్వని కూడా యాడ్ చేసేసి మనం వాటర్ కూడా సైమల్టేనియస్గా యాడ్ చేస్తూ ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఏది ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం నీట్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 6 to 8 hours ఫెర్మెంట్ అయ్యేలా మూత పెట్టి పక్కన ఉంచేసుకోండి. ఇది మోస్ట్లీ నైట్ మనం పెట్టుకున్నాం అనుకోండి, నైట్ 6:30 7 గట్ల పెట్టుకుని మార్నింగ్ చక్కగా ఫెర్మెంట్ అయిపోతుందండి. ఫెర్మెంట్ కూడా ఇది నార్మల్ రవ్వతో అయినట్టుగా అంత ఎక్కువ ఫెర్మెంటేషన్ రాదండి, లిటిల్ ఫెర్మెంటేషన్ వస్తుంది. బట్ ఎనీవే సాఫ్ట్ ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా వస్తుంది. సో ఇంక తర్వాత ఇప్పుడు మనకి ఇడ్లీ బ్యాటర్ రెడీ అనమాట. ఇందులో ఇప్పుడు మీకు కావాల్సినంత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకొని ఇంకా ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పెట్టేసుకోవటమేనండి. ఇలా చక్కగా ఇడ్లీ పెట్టేసుకొని వాటిని ఆవిరి మీద ఉడికించేసుకోవాలి. ఆల్రెడీ స్టవ్ మీద పాన్ పెట్టి నీళ్లు పోసి రెడీగా పెట్టుకొని ఇడ్లీ పెట్టేసుకొని ఇడ్లీ ప్లేట్ అందులో పెట్టి మూత పెట్టేసేయండి. ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుందండి. ఇవి ఇట్లా ఉంటాయి సాఫ్ట్గా. వాటిని కొంచెం ఇడ్లీ ప్లేట్ బయటికి తీసి ఒక 2 నిమిషాల తర్వాత కొంచెం వాటర్ జల్లి తీస్తే చక్కగా వచ్చేస్తాయండి. అట్లా ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే. దీనికి మనం కొబ్బరి చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, గ్రీన్ చట్నీ కానీ, లేదు అంటే చక్కగా కారపొడి నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా కమ్మగా ఉంటాయండి. ఇక్కడ మీరు వీడియో క్లిప్లో చూస్తున్నట్టుగా ఇడ్లీ వెరి చూసినా కూడా చాలా రవ్వ రవ్వగా మెత్తగా సాఫ్ట్గా ఉంటుందండి. సో ఎవరికైనా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, డయాబెటీస్ వాళ్ళకి మాత్రం చాలా ది బెస్ట్ ఇడ్లీ అండి. ఈ మిల్లెట్ ఇడ్లీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అండ్ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచెప్పండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ వాళ్ళకి షేర్ చేయండి, అండ్ ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.